తెలుగుదేశంతో ఎవరు పొత్తు పెట్టుకుంటే వాళ్ళని అడ్డం పెట్టి కుమ్మేస్తారు. అంటే ఇంకెవరు ఉన్నారు ఒకవేళ నిజంగా తెలంగాణలోకి వెళ్ళి రేపు ఎన్నికల్లో బరిలోకి దిగితే టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్న పార్టీలు ఏ ఉన్నాయి అసలు? జనసేన కాంగ్రెస్ కాకపోతే అంటే జనసేన అంటే అక్కడ వాళ్ళకి కూడా బలం ఉందని కదా జనసేన పెట్టుకోవచ్చు. కమ్యూనిస్టులు వాస్తవంగా విడిగా ఉంటే పెట్టుకుని ఉండేవాళ్ళు. కమ్యూనిస్టులు ఇప్పుడు అటు వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ వెనకే ఉన్నారు. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే అక్కడ పొత్తు పెట్టుకోవాలి అంటే బాబు గారిని ఎందుకు నమ్ముతారు? ఫైనాన్షియల్ గా చూసుకుంటాడు కొంత. ఒక 25 కోట్లు ఖర్చు అవుతుందంటే ఒక 2 కోట్లు 3 కోట్లు అన్నా ఇస్తారు. ఒక 5 కోట్ల దాకా ఇస్తాడు పార్టీ నుంచి అనేటువంటిది కదా లెక్క. అందుకు ఈయన సిద్ధపడాలి. సిద్ధపడితే కనుక బీఎస్పీ ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు సిపిఐ అటు ఉంది, సిపిఎం ఖాళీగానే ఉంది కదా, సిపిఎం అంటే ఆంధ్రప్రదేశ్ లోనే అట్టేసర పరిస్థితి తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే ఇటువంటి టైంలో అక్కడ కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం అనేది అంటే ఏంటి, జాతీయ పార్టీగా ఏమైనా గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశమా? అంటే అక్కడ రాజకీయాలు ఎందుకు మళ్ళీ అడుగు పెట్టే ఆలోచన? అది ఆయన చేసిన పొరపాటు. అదే జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎందుకు ఉండాలి? ఈయన ఎప్పుడో కనుక అదే కంటిన్యూ చేస్తుంటే నిజంగానే అయ్యేవాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అయితే కర్ణాటకలో నాకు తెలిసి కనీసం 5-6% ఓట్లు తెచ్చుకోగలరు. అంటే వీళ్ళు చెబితే వేరే వాళ్ళకి వేయకపోవచ్చు, కానీ వీళ్ళుగా పోటీ చేస్తే 5-6% ఓట్లు తెచ్చుకోవచ్చు. అలాగే తెలంగాణలో వచ్చేది ఆంధ్రాలో ఉంటుంది కదా ఆటోమేటిక్గా. ఈ 3 రాష్ట్రాలతో పాటుగా ఈ మనకి మన తమిళనాడులో కూడా పెట్టుకుని ఉంటాయి. తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో తెలుగుదేశానికి కొంచెం పర్ల, అక్కడ కలుపుకుంటే కనుక వస్తుంది.